हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु स्टार। सूर्य लेटेस्ट मूवी आकाशम नी हद्दुरा एयर डेक्कन फाउंडर मरियो पायलट जीआर गोपीनाथ जीवितम आधारंगा ई सिनेमा तेरकेक्किंदी। गुरु चित्रान्नि तेरकेक्किंचिन लेडी डायरेक्टर सुधा कोंगरा ई चित्रानिकी दर्शकत्वं वहिंचारु। तेलुगु सीनियर नटुडु मोहन बाबु इंदुलो ओ कीलक पात्र चेयडं जरिगिंदी। अपर्ण बालमुरळि सूर्यकि जंटगा नटिस्तुंडगा जीवी प्रकाश संगीतं अंदिंचारु। కాగా ఈ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు। మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలకు వెళ్లి తెలుసుకుందాం। సూర్య గుంటూరు జిల్లాలోని ఓ చిన్న గ్రామానికి చెందిన ఓ మామూలు మాస్టర్ కొడుకు। సూర్య పాత్ర ఇందులో మాహా అనే పేరుతో ఉంటుంది। తన తండ్రి వల్ల ఆ ఊరికి కరెంట్ వస్తుంది। అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మాహా వల్ల ఆ ఊరికి రైలు వస్తుంది। అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మాహా డెక్కన్ ఎయిర్లైన్ స్టార్ట్ చేస్తాడు। కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మాహా ఎన్ని కష్టాలు పడ్డాడు, అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా లేదా, ఇంతకీ తక్కువ ధరలో విమాన ప్రయాణం అనే ఆలోచన చుట్టే మాహా జీవితం ఎందుకు సాగింది, దానికి కారణం ఏమిటి లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే। రియల్ స్టోరీ ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఎమోషనల్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కొన్ని సన్నివేశాల్లో ఆసక్తికరంగా సాగుతుంది। అలాగే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ లో వచ్చే కొన్ని సీన్స్ అలరిస్తాయి। ప్రధానంగా సినిమాలో మహా పాత్ర, ఆ పాత్ర తాలూకు గోల్, ఆ గోల్ కు సంబంధించిన ట్రాక్, అలాగే ఆ పాత్రతో ముడిపడిన మోహన్ బాబు మరియు మిగిలిన ప్రధాన పాత్రలు, అలాగే సినిమాలో కొన్ని ప్రేరణగా నిలిచే సన్నివేశాలు వంటి అంశాలు సినిమాకే ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి। ఇక తన పాత్రలో సూర్య ఎప్పటిలాగే అద్భుతంగా నటించారు। ముఖ్యంగా తన పాత్రకు అనుగుణంగా తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ తన యాక్టింగ్తో సినిమాలో సీరియస్నెస్తో పాటు ఇంట్రెస్ట్ను కూడా బాగా మెయింటైన్ చేశారు। ఇక మోహన్ బాబు తన నటనతో ఈ సినిమాలో ఉత్తమమైన నటనను కనబరిచారు। అపర్ణ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది। అలాగే ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తన నటనతో ఆకట్టుకున్నారు। దర్శకురాలు సుధా రియలిస్టిక్ స్టోరీ కాబట్టి పర్ఫెక్షన్ కోసం చాలా ప్రయత్నాలే చేశారు। నిజమైన ఎయిర్ ఫోర్స్ లొకేషన్స్ తో కథ నేపథ్యానికి తగ్గట్లు కొన్ని సీన్స్ చాలా బాగా తెరకెక్కించారు। నిజ జీవిత సంఘటనల ఆధారంగా స్క్రిప్ట్ రాసుకుంటూ మళ్ళీ ఆ జీవితానికి 2 గంటల సినిమా కథగా చెప్పాలి అంటే ఆ వ్యక్తి తాలూకు మొత్తం జీవితంతో పాటు అతని ఆలోచన విధానాన్ని, అతని పూర్తి వ్యక్తిత్వాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలి। అలా అర్థం చేసుకోవడం అంత తేలికేం కాదు। ఈ విషయంలో సుధా గోపీనాథ్ జీవితాన్ని ఎలివేట్ చేసిన కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది। ఆమె రాసుకున్న స్క్రిప్ట్ మరియు కొన్ని సన్నివేశాలు బాగున్నప్పటికీ ఆ స్క్రిప్ట్కి తగ్గట్లు సరైన ట్రీట్మెంట్ను రాసుకోలేదు। పైగా సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, ప్రీ క్లైమాక్స్ ఎక్కువసేపు సాగటం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్లుగా నిలిచాయి। వీటికి తోడు సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువ అవడంతో నిజ జీవిత కథలో సహజత్వం చాలా వరకు లోపించింది। అలాగే చాలా కీలకమైన సన్నివేశాలను కూడా దర్శకురాలు చాలా సినిమాటిక్గా చూపించారు। ఆమె ఈ చిన్న జాగ్రత్తలపై కూడా శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా అవుట్పుట్ ఇంకా అద్భుతంగా ఉండేది। సాంకేతిక విభాగం విషయానికి వస్తే ఈ సినిమాకి కెమెరామ్యాన్గా పనిచేసిన నిఖిత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకే హైలైట్గా నిలుస్తోంది। కొన్ని మెయిన్ సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది। సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ అందించిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది। ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ లో నేపథ్య సంగీతం చాలా బాగుంది। ఎడిటర్ సతీష్ సూర్య ఎడిటింగ్ ఇంకా షార్ప్గా ఉండి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది। నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి। ఇక దర్శకురాలు గోపీనాథ్ జీవితాన్ని అంతే బలంగా చూపించాలనుకోవడం బాగుంది, కానీ అందుకు తగ్గట్లు ఇంకా ఉత్కంఠభరితమైన కథా కథనాలను రాసుకుని ఉండి ఉంటే ఇంకా బాగుండేది। డెక్కన్ ఫౌండర్ మరియు పైలట్ జిఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమా కథపరంగా అందరినీ ఆకట్టుకుంది। అయితే సుధా రాసుకున్న స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్గా సాగకపోవడం, అలాగే చాలా సీన్స్లో నాటకీయత ఎక్కువ అవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్గా నిలిచినా మిగిలిన సన్నివేశాలు అన్ని వర్గాల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా సాగుతాయి। ఇక సూర్య నటనతో పాటు అపర్ణ మోహన్ బాబు నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది। ఓవరాల్గా ఈ చిత్రం ఎమోషనల్ మూవీస్ ఇష్టపడే వారికి చాలా బాగా నచ్చుతుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి। ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్।